ఏంటి అసలు ఫ్యూచర్ ట్రెండింగ్ ఐటీ జాబ్స్ ఏముండబోతాయి, ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీస్ ఉండబోతున్నాయి, ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దేని మీద ఎక్కువగా డిపెండ్ కాబోతుంది, ఎలాంటి టెక్నాలజీస్ మీద డిపెండ్ కాబోతుంది అనేది మన వీడియోలో డిస్కస్ చేద్దాం. నేనైతే ఇవి చెప్పడం లేదండి, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కానీ, ఏది మిషన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ అని, ఓకే క్లౌడ్ కంప్యూటింగ్ అని, ఓకే డెవాప్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, బ్లాక్ చైన్ అని నేను ఇవైతే చెప్పడం లేదు. ఈ టెక్నాలజీ ఇప్పుడు చెప్పిన టెక్నాలజీస్ అన్నీ కూడా మనం యూజ్ చేసే కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయండి ఫ్యూచర్లో, అవి స్పెషల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే అవి ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ సో వరల్డ్ ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ అంతా కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి కెపాసిటీ ఈ ఫ్యూచర్ ట్రెండింగ్ టెక్నాలజీస్కి రాబోతుంది. మరి అవి ఏం టెక్నాలజీస్ అనేది మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది ఏంటంటే ఎడ్జ్ కంప్యూటింగ్. సరే ఏంటి ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఏం చేస్తుంది ఆ ప్రాజెక్ట్, ఏంటి ఎలా ఉంటుంది అంటే, ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. సో ప్రజెంట్ అయితే అందరు హోమ్స్ నార్మల్గా బిల్డ్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. బట్ ఇంకా ఫ్యూచర్లో నాకు తెలిసి అండ్ అదర్ కంట్రీస్లో, అబ్రాడ్లో, మన కంట్రీలో కూడా కొన్ని ఏమంటారు స్మార్ట్ హోమ్స్ అనేది డెవలప్ చేసుకుంటున్నారు. సో స్మార్ట్ హోమ్ అంటే మ్యాక్సిమం అడ్వాన్స్డ్ డివైస్ టెక్నాలజీస్తో మీ హోమ్ని బిల్డ్ చేయటం. మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడ ఆఫీస్లో ఉన్నా సరే, మీ దగ్గర రిమోట్ ఉంటుంది, మీరు ఏదైనా కంట్రోల్ చేయాలి, మీరు మీ హోమ్లో ఉన్న ఎలాంటి టైప్ ఆఫ్ డివైసెస్ అన్నింటిని కూడా కంట్రోల్ చేయాలి అనుకుంటే ఈ స్మార్ట్ హోమ్స్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఓకే, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాంటివి చాలా చేయొచ్చు. అసలు ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఎలాగ యూజ్ చేస్తాము ఈ ప్రాజెక్ట్స్ అంటే, సపోజ్ మీరు స్మార్ట్ హోమ్ని డిజైన్ చేశారు అండ్ బిల్డ్ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ స్మార్ట్ హోమ్కి సంబంధించిన, సపోజ్ మీరు ఏదైనా మీ రూమ్ టెంపరేచర్ అంతా కూడా సమ్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు, లేకపోతే తగ్గించుకోవాలనుకుంటున్నారు అనుకోండి. సో ఈ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంటుంది, మీ స్మార్ట్ హోమ్కి సంబంధించిన డేటా అంతా కూడా సమ్ ఎక్కడో ఫార్ ఎక్కడో సర్వర్లో స్టోర్ అవుతుంటుంది. ఇట్ మైట్ బి ఫ్యూచర్లో అంతా కూడా క్లౌడ్ టెక్నాలజీ సంబంధించినది, క్లౌడ్లో సర్వర్లో స్టోర్ అవుతుంది, ఎక్కడో సమ్ సెంట్రల్ ఏరియా, సెంట్రల్ డిసెంట్రల్ ఏరియాలో స్టోర్ అవుతుంటుంది. సో మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని అంత దూరం వెళ్ళి దాన్ని రిట్రీవ్ చేసుకోవటం, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవటం కొంత టైం పడుతుంది, మిల్లీ సెకండ్స్ టైం పడుతుంది. బట్ అంత డిస్టెన్స్లో లేకుండా, అక్కడ ఎక్కడో మన డేటాని సర్వర్లు ఎక్కడో స్టోర్ చేయకుండా, మీ దగ్గరలో లోకల్లోనే మీ యొక్క డేటాని స్టోర్ చేసుకునే ప్లేసే ఎడ్జ్. అంటే మీ నెట్వర్క్ మీ హోమ్ దగ్గరలోని ఎడ్జ్ అంటారు దాన్ని. అప్పుడు చాలా ఈజీగా, చాలా ఎఫిషియెంట్గా, చాలా ఫాస్ట్గా మీ యొక్క హోమ్కి సంబంధించిన డివైస్ ఫాస్ట్గా రన్ అవుతాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి వితౌట్ డిలే, ఎనీ మిల్లీ సెకండ్ యాజ్ వెల్. ఓకే, సో అలాంటి కంప్యూటింగ్ ఏమంటారంటే ఎడ్జ్ కంప్యూటింగ్, అంటే మీ దగ్గరలోనే ఉందని ఎడ్జ్. ఓకే, సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది ఫ్యూచర్లో రాబోతుంది. ఓకే, సో ఇది ఒక ట్రెండింగ్ టెక్నాలజీ ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ టెక్నాలజీ అయితే చాలా ఇంట్రెస్ట్ టెక్నాలజీ, దట్ ఈజ్ నథింగ్ బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి మీకు డౌట్ రావచ్చు, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. జనరల్గా మనకు ఇప్పుడు ట్రెడిషనల్ కంప్యూటర్స్ ఎలా వర్క్ అవుతాయంటే బిట్స్ ఫామ్లో వర్క్ అవుతాయి, ఎయిదర్ ఆన్ ఆర్ ఆఫ్ ఇలా ఉంటుంది. ఓకే, అంటే 0 కానీ 1 కానీ, మనకి కంప్యూటర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అదే కదా, 0 అండ్ బైనరీ లాంగ్వేజ్ కదా, 0 కానీ 1 కానీ అండర్స్టాండ్ అవుతుంది. దట్ మీన్స్ ఎయిదర్ ఆన్ ఆర్ ఆఫ్. అదే క్వాంటమ్ కంప్యూటింగ్ అయితే ఇదే ప్రాసెస్ని ఏం చేస్తుందంటే ఎట్ ఏ టైం ఆన్లో ఉండొచ్చు, ఆఫ్లో ఉండొచ్చు, బోత్ ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు లైట్ తీసుకోండి, మీరు లైట్ ఆన్ చేయాలంటే ఏదో ఆన్ చేయాలి స్విచ్ని, ఆర్ ఆఫ్ చేయాలి. అది ట్రెడిషనల్ కంప్యూటింగ్. అదే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మీకు ఆన్ అయినా, ఆన్లో అయినా పెట్టచ్చు, ఆఫ్లో అయినా పెట్టచ్చు, ఎట్ ఏ టైం ఆన్ ఆఫ్ రెండు ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను అది. ఓకే, సో అలాగా, సో ఇలా ఉంటే ఏమవుతుందంటే మనము ఎట్ ఏ టైము ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అయినా సరే మెయింటైన్ చేయొచ్చు, ఎంత కాంప్లెక్స్ డేటా అయినా సరే ప్రాసెస్ చేయొచ్చు సైమల్టేనియస్గా, ఎట్ ది సేమ్ టైం. సో అందుకని ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఎక్కువ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అండ్ ఈ రాకెట్స్ లాంచ్ చేసేవి, నాసా కానీ, ఓకే సైంటిఫిక్ కానీ, ఇలాంటి కంప్యూటింగ్ కానీ రెడీ అయ్యాయంటే ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అయినా సరే ప్రాసెస్ చేస్తుంది, ఎలాంటి వర్క్నైనా సరే చాలా స్పీడ్, చాలా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయండి. ఓకే, ఎందుకంటే ఎట్ ఏ టైం ఎన్ని టైప్ అయిన టాస్క్ అయినా సరే ఆన్ ఆర్ ఆఫ్ తీసుకుంటాయి. ఓకే, ఇది మన ఇప్పుడున్న ట్రెడిషనల్ కంప్యూటర్స్లో వర్క్ అవు. ట్రెడిషనల్ కంప్యూటర్స్ అంటే ఎట్ ఏ టైం
ఆన్ కానీ ఆఫ్ కానీ ఎట్ ఏ టైం జీరో కానీ వన్ కానీ అలా తీసుకుంటుంది, అలా ప్రాసెస్ జరుగుతుంటుంది. బట్ ఇది అలా కాదు. అందువల్ల ఇది ఫ్యూచర్లో మంచి ట్రెండింగ్ కాబోయే ఒక ఐటీ జాబ్. ప్రజెంట్ జాబ్స్ అయితే తక్కువే ఉండొచ్చు ఇప్పుడు చెప్పే ఈ టెక్నాలజీ అన్నిటికి, బట్ ఇవన్నీ చెప్పేవి ఫ్యూచర్ ట్రెండింగ్ టెక్నాలజీ. థర్డ్ది, మీరు ఆల్రెడీ చాలామంది వినుంటారు అండ్ కొంతమంది వర్క్ కూడా చేస్తూ ఉండొచ్చు, అలాంటి ప్రాజెక్ట్స్ కూడా వచ్చే ఐటీ ఇండస్ట్రీలో. ఆ జాబ్ ఆ టెక్నాలజీ ఏంటంటే ఏఆర్ అండ్ విఆర్ డెవలపర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ అని డెవలపర్. ఈ జాబ్స్ అయితే ప్రజెంట్ కొన్ని కొంతమంది ప్రొవైడ్ చేస్తున్నారు కూడా, అండ్ ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీని ఇలాంటి టెక్నాలజీ మీద ఎక్కువ జాబ్స్ ఉంటాయండి. ఇది ఒక్క ఇండస్ట్రీకి సంబంధించింది కాదు, మీరు వేరే ఇండస్ట్రీలో వీటిని యూజ్ చేయబోతున్నారు. హెల్త్ కేర్ కావచ్చు అండ్ గేమింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. ఓకే, అంటే ఇక్కడ మీకు మొత్తం వర్చువాలిటీలో కనిపిస్తుంటుంది. మీలాంటి సేమ్ పర్సన్ ఇంకో పర్సన్ ఆపోజిట్గా కనిపిస్తారు. ఓకే, అండ్ ఎడ్యుకేషన్ కూడా అంతా వర్చువాలిటీలో మీకు కనిపిస్తుంటుంది. టీచ్ చేయడం కానీ, ఎంటర్ప్రైజ్ రిలేటెడ్, బిజినెస్ డెవలప్మెంట్, ఈ కామర్స్ రిలేటెడ్ అప్లికేషన్, మీకు ఏదైనా ప్రొడక్ట్ని మీరు పర్చేజ్ చేయాలంటే దాన్ని వర్చువల్ రియాలిటీలో మీ దగ్గరే ఉన్నట్టు, మీ హోమ్లో ఉన్నట్టు వాళ్ళు జనరేట్ చేస్తారు. ఇలాంటి ఫీచర్ మీరు ఈ కామర్స్ అప్లికేషన్స్లో కూడా చూడవచ్చు. జస్ట్ లైక్ ఇది వర్చువల్ రియాలిటీ అంటారు. ఓకే, రూమ్లో ఆ ప్రొడక్ట్ ఎంతవరకు ఫిట్ అవుతుందో చెక్ చేసుకోనని చూపిస్తుంది కూడా. జస్ట్ లైక్ ఇది, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ. ఇలాంటివి ఇంకా ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ అవుతాయి, మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ వస్తాయి. సో ఏఆర్ అండ్ విఆర్ టెక్నాలజీ కూడా దీని మీద ఎక్కువ జాబ్స్ అయితే ఉండబోతున్నాయి. సో నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే ఐఓటీ అండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మీరు ప్రతి ఆబ్జెక్ట్ మీ హోమ్లో ఉండే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ హోమ్లో ఉండే ప్రతి ఆబ్జెక్టు ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి డివైస్, ఎగ్జాంపుల్గా ఫ్రిడ్జ్ తీసుకోండి. ఫ్రిడ్జ్ ఏం చెప్తుందంటే, సపోజ్ మీ ఫ్రిడ్జ్లో ఏదైనా మిల్క్ కానీ ఏదైనా వాటర్ కానీ ఇన్సఫిషియెంట్గా ఉన్నాయి అనుకోండి, మీకు ఇండికేట్ చేస్తుంది ఫ్రిడ్జ్లో మిల్క్ అయిపోయాయి, తక్కువ ఉన్నాయి, తక్కువ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఉన్నాయి మరి అని మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఏదైతే ప్రతి ఆబ్జెక్ట్ మీ హోమ్లో కానీ ఆర్ మీ ఆర్గనైజేషన్లో కానీ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉండి ఆపరేట్ జరుగుతూ ఉంటుంది, సింప్లిఫై చేస్తుంది ఎవ్రీథింగ్. సో ఇలాంటివి కూడా ఫ్యూచర్లో చాలా రాబోతాయి. నాట్ ఓన్లీ హౌస్కి సంబంధించిందండి, ఇవి కార్స్కి రావచ్చు, ఓకే వెహికల్స్కి రావచ్చు. అన్ని ఇండస్ట్రీలో, వేరియస్ డిఫరెంట్ ఇండస్ట్రీలో వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో ఇవన్నీ కొన్ని ఫ్యూచర్గా రాబోయే ట్రెండింగ్ ఐటీ జాబ్స్ అండ్ టెక్నాలజీస్. ఓకే, అండ్ వీటితో పాటు సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ కూడా చాలా రావచ్చు, ఎందుకంటే మనం ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ చేసినప్పుడు సెక్యూరిటీకి సంబంధించిన కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి. సో మోర్ సెక్యూరిటీ జాబ్స్ కూడా, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్, నెట్వర్క్ రిలేటెడ్ జాబ్స్ ఫుల్ డిమాండ్ ఉంటాయి ఫ్యూచర్లో. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చి, వీడియో కానీ కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మనం కలుద్దాం. అప్పటివరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.